ఒక దేశం సేఫ్గా ఉండాలంటే ఆ దేశం యొక్క రక్షణ వ్యవస్థ ఒకటే బలంగా ఉంటే సరిపోదు. దాని సరిహద్దు దేశాలు కూడా మిత్రులుగా ఉంటూ ఎలాంటి కవింపు చర్యలకు పాల్పడవద్దు. అప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇండియా. ఎప్పుడు చైనా పాకిస్తాన్ ప్రతిరోజు ఏదో రకంగా కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటూ మన దేశాన్ని దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నాయి. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో వేలు పెడుతున్న చైనా అటు సరిహద్దు ప్రాంతాల్లో కూడా కవింపు చర్యలకు పాల్పడుతూ మన దేశానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. స్వతంత్రానికి ముందు నుండి చైనాతో మన గొడవలు ఉన్నా కూడా అవి ఈ మధ్యన చాలా ఎక్కువయ్యాయి. అసలు చైనాకు ఇండియాకు గొడవలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? చైనా ఇండియా యుద్ధం రెండుసార్లు పాల్గొన్నాయి. చైనా మన దేశాన్ని ఎక్కడెక్కడ ఆక్రమించింది? అసలు గాల్వాన్ లోయలోనే గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? అక్కడ ఏముంది గాల్వాన్ లోయలో? పాంగాంగ్ సరస్సు ఎక్కడుంది? ఫింగర్ పాయింట్స్ అంటే ఏంటి అనేవి ఈ వీడియోలో మనం మ్యాప్స్తో సహా క్రిస్టల్ క్లియర్గా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్లే ముందు భారత్ చైనా సరిహద్దుల మధ్య ఉన్న కొన్ని ముఖ్య విషయాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ఎల్ఈఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మరియు మెక్మోహన్ లైన్ గురించి తెలుసుకోవాలి. ఎల్ఈఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది భారత్ చైనాకు సరిహద్దు ప్రాంతంగా హిమాలయ పర్వతాల వద్ద ఉంటుంది. దీనిని మూడు భాగాలుగా విభజించారు. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని తెలుగులో వాస్తవాధీన రేఖ అని కూడా పిలుస్తారు. రెండు దేశాల ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా అమల్లోకి వచ్చిన ఈ ఎల్ఈఏసీని చైనా ఇప్పటికి కూడా ఒప్పుకోవడం లేదు. ఇక రెండవది మెక్మోహన్ లైన్. ఇది భారత్ చైనాకు సరిహద్దు ప్రాంతంగా తూర్పు హిమాలయాల్లో ఉంటుంది. దీని మొత్తం పొడవు 890 కిలోమీటర్లు. దీనిని మొట్టమొదటిసారిగా అప్పటి బ్రిటిష్ ఇండియా సెక్రటరీగా ఉన్న సర్ హెన్రీ మెక్మోహన్ దీనిని పరిచయం చేశారు. దురదృష్టవశాత్తు మెక్మోహన్ లైన్ను కూడా చైనా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. అయితే రెండు దేశాల ఒప్పందంలో భాగంగా అమల్లోకి వచ్చిన ఈ సరిహద్దు ప్రాంతాలను చైనా ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదు? అంతేకాకుండా చైనా ప్రతిసారి కవ్వింపు చర్యలకు ఎందుకు పాల్పడుతుంది? లాంటి మరెన్నో విషయాలను ఈ వీడియోలో మ్యాప్ల ద్వారా సహా పాయింట్ టు పాయింట్ క్రిస్టల్ క్లియర్గా చూద్దాం. మన హోమిస్ట్ డాటా ప్రకారం భారత్ చైనా సరిహద్దు యొక్క పొడవు 3488 కిలోమీటర్లు. కానీ చైనా మాత్రం ఎల్ఈఏసీ పొడవును 2000 కిలోమీటర్లుగా మాత్రమే వాదిస్తోంది. కానీ భారత్ ఎల్ఈఏసీ పొడవును 3488 కిలోమీటర్లుగా చెబుతోంది. చైనా ఇండియా సరిహద్దు ప్రాంతాన్ని మనం ఈ మ్యాప్లో చూడొచ్చు. ఈ మ్యాప్లో బ్లూ కలర్లో డ్రా చేసినదంతా చైనా భారత్ సరిహద్దు ప్రాంతం. ఒకటవ భాగం అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది, రెండవ భాగం సిక్కింలో ఉంటుంది, మూడవ నాలుగవ భాగం జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. అయితే ఇప్పటివరకు జరిగిన యుద్ధ సంఘటనలో ముఖ్యంగా ఒకటవ భాగం మరియు మూడు నాలుగవ భాగాలలో ఎక్కువ జరిగాయి. 1959 మావో జేడాంగ్ చైనా దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత టిబెట్ను ఆక్రమించారు. దాని తర్వాత మెల్లమెల్లగా చైనా నుండి టిబెట్కు రోడ్డు మార్గాన్ని వేశారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతంగా ప్రసిద్ధికెక్కిన హిమాలయ పర్వతాల్లోని మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ కైలాష్, నామ్చా పర్వా లాంటివి ఈ టిబెట్లోనే ఉంటాయి. మ్యాప్లో నేను బ్లూ కలర్లో మార్క్ చేసిన ప్రాంతం మొత్తం లడాక్. ఈ మధ్యనే మన కేంద్ర ప్రభుత్వం దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. అయితే 1962 మన భారత్కు చైనాకు మొట్టమొదటిసారిగా జరిగిన యుద్ధంలో చైనా ఆక్రమించిన ప్రదేశం ఈ లడాక్లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మ్యాప్లో మనం క్లియర్గా చూడొచ్చు 1962 భారత్ చైనాకు ఎక్కడెక్కడ యుద్ధం జరిగిందనేది. 1962 భారత్కు చైనాకు రెండు చోట్ల యుద్ధం జరిగింది. ఒకటవది అరుణాచల్ ప్రదేశ్లో, రెండవది లడాక్ ప్రాంతంలో. అయితే అరుణాచల్ ప్రదేశ్లో మనకంత నష్టం జరగకుండా కూడా లడాక్లో మాత్రం చాలా నష్టం జరిగింది. లడాక్లో ఆక్సై చిన్ అనే ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. ఈ మ్యాప్లో రెడ్ కలర్తో మార్క్ చేసిన ప్రాంతం మొత్తం ఆక్సై చిన్ ప్రాంతం. ఇది ఒక ఎడారి ప్రాంతంగా ఇప్పుడు ఎల్లప్పుడూ మనసుతో కప్పబడి ఉంటుంది. అంతేకాకుండా కారాకోరం పర్వత శ్రేణి ఈ ఆక్సిజన్ ప్రాంతం గుండా వెళ్తుంది. మన దేశంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా ప్రసిద్ధికెక్కిన K2 అంటే గాడ్వీ నేషనల్ అనే పర్వతం ఈ కారాకోరం పర్వత శ్రేణుల్లో ఉంటుంది. మన దేశం నుండి ఆక్సిజన్ ప్రాంతాన్ని ఆక్రమించిన చైనా ఈ ప్రాంతాన్ని ఆక్సిజన్ అని కాకుండా క్షిన్జియాంగ్ అనే పేరుతో పిలుచుకుంటుంది. ఇప్పుడు మనం ఇండియా చైనాకు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్న గాల్వాన్ వ్యాలీ, గాల్వాన్ నది మరియు ఫింగర్ ప్యాంట్స్ అనే ప్రదేశాల గురించి తెలుసుకుందాం. గాల్వాన్ నది జన్మస్థలాన్ని మనం ఈ మ్యాప్లో క్లియర్గా చూడొచ్చు. ఇది అక్షయ చిన్ అనే ప్రదేశంలో జన్మిస్తుంది. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సిన మరో నది ఏంటంటే షియోక్ నది. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధ భూమిగా ప్రసిద్ధికెక్కిన సియాచిన్ గ్లేషియర్లో షియోక్ నది జన్మిస్తుంది.
ఈ షియోగ్ నది కెరీస్ అనే ప్రదేశంలో సింధు నదితో కలుస్తుంది. అయితే ఇది సింధు నదిలో కలవడానికి ముందు మార్గ మధ్యంలో గాల్వాన్ నదిని తనలో కలుపుకుంటుంది. ఇప్పుడు మనం భారత్ చైనాకు 1962లో యుద్ధం జరిగిన ప్రదేశాన్ని ఈ మ్యాప్లో క్లియర్గా చూస్తున్నాం. 1962 యుద్ధం కూడా గాల్వాన్ వ్యాలీలోనే జరిగింది. ఈ మ్యాప్లో నేను మన ఇండియన్ క్లెయిమ్ చేసుకుంటున్న ప్రదేశం, చైనా 1962లో ఆక్రమించిన ప్రదేశాన్ని క్లియర్గా నేను మార్క్ చేశాను. ఈ మ్యాప్లో మనం ఇండియా క్లెయిమ్ లైన్ అని చూడొచ్చు. ఇండియా క్లెయిమ్ లైన్ అని అంటే మన భారతదేశం యొక్క సరిహద్దు ప్రాంతం అక్కడి వరకు ఉంది అని అర్థం. కానీ ఒక 1962 యుద్ధంలోనే చైనా మన భారతదేశాన్ని 2 సార్లు ఆక్రమించింది. మొదటిది నేను ఎల్లో కలర్లో మార్క్ చేశాను, దాన్ని 1962 సెప్టెంబర్ వరకు చైనా ఆక్రమించింది. రెండవది రెడ్ కలర్తో మార్క్ చేశాను, దానిని 1962 నవంబర్ వరకు ఆక్రమించింది. సో అంటే ఈ మ్యాప్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే చైనా మన భారతదేశాన్ని ఎంతవరకు ఆక్రమించిందో క్లియర్గా కనిపిస్తుంది ఈ మ్యాప్లో. అయితే 1957లోనే చైనా టిబెట్ నుండి షిన్జియంగ్ అనే ప్రదేశానికి రోడ్డు మార్గాన్ని నిర్మించింది. అది మనం ఈ మ్యాప్లో క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు మనం భారత్ చైనా సరిహద్దు ప్రాంతంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఫింగర్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. నేను ఈ మ్యాప్లో ఫింగర్ పాయింట్స్ని రెడ్ కలర్లో మార్క్ చేశాను. ఈ ఫింగర్ పాయింట్స్ అనేవి పాంగాంగ్ లేక్కు దగ్గరలో ఉంటాయి. అంతేకాకుండా నేను మన వీడియో మొదట్లో చెప్పినట్టు కారాకోరం పర్వత శ్రేణులు ఈ పాంగాంగ్ లేక్తో ఎండ్ అవుతాయి. శాటిలైట్ వ్యూలో మనం ఫింగర్ పాయింట్స్ని క్లియర్గా చూస్తున్నాం. ఇవి పాంగాంగ్ లేక్కు దగ్గరలో ఉంటాయి. నేను రెడ్ లైన్తో మార్క్ చేసిన ప్రదేశం వరకు చైనా తన సరిహద్దు ప్రాంతంగా చెప్పుకుంటుంది. అలానే నేను బ్లాక్ లైన్తో మార్క్ చేసిన ప్రదేశం వరకు ఇండియా తన సరిహద్దు ప్రాంతంగా చెప్పుకుంటుంది. ఈ మ్యాప్ను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన భారతదేశం యొక్క ప్రదేశం 8వ ఫింగర్ పాయింట్ వరకు ఉండాలి. కానీ 1962లో చైనా దానిని ఫింగర్ పాయింట్ 4 వరకు ఆక్రమించింది. అక్కడెక్కడో ఫింగర్ పాయింట్ 8 వద్ద ఉండాల్సిన మన ఆర్మీ యొక్క క్యాంప్ ఫింగర్ పాయింట్ 4కే పరిమితమైంది. అయితే అదే సమయంలో చైనా తన ఆర్మీ క్యాంప్ను ఫింగర్ పాయింట్ 5 వద్ద నిర్మించింది. దాన్ని మనం ఈ మ్యాప్లో క్లియర్గా చూడొచ్చు. 1/3 వంతు ఇండియాలో ఉంటుంది, 2/3 వంతు చైనాలో ఉంటుంది. ఈ పాంగాంగ్ లేక్ సముద్ర మొత్తానికి దాదాపు 4200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అయితే మన దేశం దర్బుక్ షియక్ అనే విలేజ్ నుండి దౌల్తాబేగ్ ఓల్డీ అనే ప్రదేశం వరకు ఒక రోడ్డు మార్గాన్ని నిర్మిస్తుంది. ఈ రోడ్డు మార్గం పొడవు 255 కిలోమీటర్లు. ఈ రోడ్డు మార్గం సముద్ర మట్టానికి దాదాపుగా 6000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ రోడ్డు మార్గం కారాకోరం పర్వత శ్రేణుల గుండా వెళ్తుంది. అయితే అందరికీ ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, అంత ఎత్తు పర్వతాల్లో రోడ్డు మార్గం వేయడం అవసరమా, అంత ఎత్తు పర్వతాల్లో ఆర్మీని దించడం అవసరమా అనేది అందరికీ తట్టే క్వశ్చన్. ఒక దేశం ఎప్పుడు సేఫ్గా ఫీల్ అవుతుందంటే దాని యొక్క సరిహద్దు దేశాలు ఎటువంటి వెహికల్ చేష్టలు చేయకుండా ఉన్నప్పుడే ఆ దేశం సేఫ్గా ఫీల్ అవుతుంది. కానీ మన దేశం చుట్టూ ఉన్న సరిహద్దు దేశాలు ఎప్పుడూ ఏదో కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటాయి. ఏ ఒక్కరోజైనా మన భారతీయ పత్రికల్లో, న్యూస్ ఛానళ్ళలో చైనా, పాకిస్తాన్ పేరు లేకుండా మనం న్యూస్ విన్నామా అంటే మన ఆన్సర్ నో అని వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్, చైనాలు ప్రతిరోజు ఏదో రకంగా కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటాయి. దానికి మన బలగాలు కూడా ప్రతిస్పందిస్తాయి. మరీ ముఖ్యంగా ఈ కొద్ది సంవత్సరాలను చూసినట్టయితే పాకిస్తాన్, చైనాల కవింపు చర్యలకు మన బలగాల ప్రతిస్పందనలు చూసి అవి తూకం ఒడుస్తున్నాయి. అయితే అంత ఎత్తులో ఆర్మీని దింపాల్సిన అవసరం ఏముంది, అంత ఎత్తులో రోడ్డు మార్గాలను వేయాల్సిన అవసరం ఏముంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనం ఈ వీడియోలో మనం అన్ని మ్యాప్స్ను చూసిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇండియా చైనా యొక్క బార్డర్ దాదాపుగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఉంటుంది. ఒకసారి మనం ఫింగర్ పాయింట్స్ మ్యాప్ను చూసినట్టయితే కనుక ఫింగర్ పాయింట్ 4 వరకు చైనా మన దేశ భూభాగాన్ని ఆక్రమించింది. ఈ మధ్య మనం చూసాం ఫింగర్ పాయింట్ 2 వరకు కూడా చైనా బలగాలు వచ్చాయి. కానీ ఒక్కసారి ఫింగర్ పాయింట్ 2 వద్ద ఉన్న పర్వతాలు చైనా సైనికులు ఎక్కినట్టయితే కనుక మన ఆర్మీ చేసే ప్రతి చర్య వాళ్ళకి కనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేసిందో, ఏం చేస్తున్నామో వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. సో అందుకే వాళ్ళు ఫింగర్ పాయింట్ 2ఏ కాదు, ఫింగర్ పాయింట్ 8 రాకుండా కూడా ఆపుకోవాల్సిన బాధ్యత మనది. సేమ్ ఇలానే మనం వారి దిక్కున్న పర్వతాలు ఎక్కి చూసినట్టయితే చైనా సైనికులు చేసే ప్రతి చర్య మనకు కనిపిస్తుంది. సో దాని తర్వాత వాళ్ళ చైనా సైనికుల యొక్క కదలికలను మనం ఈజీగా పసిగొట్టచ్చు. అప్పుడు మనం కూడా చైనాను ఒకవేళ ఆక్రమించాలనుకుంటే అది మనకు ఈజీగా అవుతుంది. అందుకే ఈ ఫింగర్ పాయింట్స్ అనేది మన దేశ రక్షణలో చాలా కీలకంగా ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు వేయడం, ఆయుధాలను సమకూర్చడం లాంటివి చాలా పెరిగిపోయాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన తూర్పు హిమాలయ పర్వతాల్లో ఉన్న
మెక్మోహన్ రేఖ గురించి కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అయితే ఈ మెక్మోహన్ రేఖను చైనా ఇండియా చైనా సరిహద్దు ప్రాంతంగా ఎందుకు గుర్తించడం లేదు అనేది క్వశ్చన్. ఈ మెక్మోహన్ రేఖ అనేది 1914లో సిమ్లా ట్రీటీ దాని ద్వారా అమల్లోకి వచ్చింది. అప్పుడెప్పుడు టిబెట్ భారత్ మధ్య జరిగిన ఈ ఒప్పందంలో చైనా ప్రతినిధులు ఎవరు లేరు కాబట్టి ఈ ఒప్పందం అనేది చెల్లదు అని చైనా వాదన. కానీ 1914లో టిబెట్ అనేది స్వతంత్ర రాజ్యంగా ఉంది కాబట్టి అప్పుడు టిబెటే పార్టిసిపేట్ చేసింది కాబట్టి ఈ ఒప్పందం చెల్లుతుందని భారత వాదన. అందుకే తూర్పు హిమాలయాల్లో ఉన్న మెక్మోహన్ లైన్ను మన భారత ప్రభుత్వం సరిహద్దు ప్రాంతంగా గుర్తించినా చైనా గుర్తించడం లేదు. చైనా అనేది ఒక వింత దేశం. ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక దారి వెతుక్కుంటే అది ఇంకో దారి వెతుక్కుంటుంది. అంతేకాకుండా చైనా తన సరిహద్దు దేశాలతో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలతో గొడవలు కలిగి ఉంటుంది. క్రిస్టల్ క్లియర్గా చెప్పాలంటే చైనా యొక్క మిత్ర దేశాలు ప్రపంచ దేశాలన్నిటి యొక్క శత్రువులు. సో ఇప్పటికైనా చైనా తన పంతాన్ని వీడి సామరాస్యపూర్వకంగా సమస్యకు పరిష్కారాన్ని కనుగొంటాయని ఆశిద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.